మరి ఇందాక ఏదో అనుకున్నాం మనం పాట పాట లాస్ట్ లో వీళ్ళు కూడా మాక్సిమం చెవులు మూసుకొని ఆల్రెడీ వాళ్ళు రోజు దూదులు పెట్టుకుని వచ్చేస్తారు అలవాటు అయిపోయింది సింపుల్ గా పాడేస్తాను వల్ల జరాల నాణం వయసే కూచిలి తుమ్మెదగానం వల్ల జరాగాన వల్లపుల బాణం వయసే ఊచిలి తుమ్మెదగానం వల జరాగాన వల్లపుల బాణం ఓ దేవి నామదిని కొలుండగా నా గీత సంగీతమే అంకితం నారాణి పాదాల పారాణిగా నారాణి పాదాల పారాణిగా నా గుండె నెత్తురుల విరి చందనం వల జరాగాన వల పుల పానం వయసే యోచిలి తుమ్మెదగానం అలా జరిగిందన్నమాట. నైస్, సూపర్ సార్, సూపర్ సూపర్. చూసారా ఎవరు వాళ్ళు చక్కగా చప్పట్లు కొట్టేస్తున్నారు. ఫస్ట్ ఎంట్రీలో పాట పాడిచ్చింది మీరు, క్రెడిట్ నాకే. నైస్ థింగ్ సార్, చాలా బాగా పాడారు కూడా. పాడేటప్పుడు కూడా కొంచెం స్ట్రైన్ ఉండకూడదు, హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఇప్పుడు కరెక్ట్గా ఒక న్యాయస్థానం బోన్లో ఉన్నాను. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ సార్, అందుకే అన్నారు కాబట్టి పాడేశాను. నైస్, చాలా చాలా బాగా పాడారు. ఎందుకు మీరు కూడా సింగర్ అయితే బాగుండేది అనిపించింది నాకు ఒక నిమిషం. అంటే డైరెక్ట్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ అవుతాం, మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత సింగర్ అయితే డెఫినెట్గా అవుతా ఉంటారు. సింగర్ అయిన తర్వాత హీరో కావచ్చు, ఇంకోటి ఓవర్గా వెళ్తే జీరో అంటే కొంచెం నేను చెయ్యు. నేను నిజంగా సింగర్గా పాడగలను, కానీ నాకు తెలుసు నేను ఏ స్థాయి నన్ను నేను చేర్చాను. పాటలు రాయగలను, నేను రాసిన పాటే పాడాను నేను. బాగుంది పాటల్లో కానీ డైరెక్ట్ చేస్తాను. నేను రెడీ కూడా చేశాను, కథ మాటలు పాటలు మ్యూజిక్ అన్నీ రెడీ చేసి పెట్టాను. పాడటం అంటే ఫస్ట్ సినిమా బాగుంటే మీ సలహా మీద రెండో సినిమా పాడతాను. నా సలహా మేరకు.